ఆర్థిక యుద్ధం అది కలుపుకెళ్ళ. అందులో ఇంత మహామహులు ఒక్కొక్కరు మంత్రులుగా చేసిన వాళ్ళు, ఈటెల రాజేంద్ర అయినా డికేఆర్ అయినా అట్లాంటి వాళ్ళు అందరూ. కోమటిరెడ్డి తక్కువ కాదు, డబ్బు ఉంది, సబ్జెక్ట్ ఉంది, ప్లానింగ్ ఉంది, పోల్ మేనేజ్మెంట్ చేయగలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళందరికి ఎట్లా ఉండాలి? నేనే ఆ పొజిషన్లో ఉంటే ఏం చెప్తాను? అరుణ్ గారు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంతా గెలిపించే బాధ్యత మీదే, మీరు ఎవ్వండి తెచ్చుకుంటాడు తెచ్చుకోండి. మధ్యలో మన బీజేపీ వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు చాలా ఏళ్ళ నుంచి కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళ ముగ్గురికి అకామిడేట్ చేయండి, చూడండి, మీరు లిస్ట్ పెట్టరండి, నేను ఫైనల్ చేపిస్తాను. అట్లాగే కోమటిరెడ్డి గారు, మీ మనుషులు ఎవరు ఉంటారు కదా పట్టుకొచ్చుకోండి. మన బీజేపీ వాళ్ళకి ముగ్గురు నలుగురు ఏళ్ల తరబడి కష్టపడుతున్న వాళ్ళకి వీళ్ళకి చేయండి, ఆ ఖర్చు ఆ కథ అంతా మీరే చూసుకోండి. ఈటెల రాజేందర్ మీకు మూడు నాలుగు జిల్లాలు ఇచ్చేస్తాను. నేను అనేది అది అధిష్టానం చేసింది. బండి సంజయ్ ఆ పని చేసి వాళ్ళందరితో మీటింగులు పెట్టుకుంటా ఉంటే మూడు రోజులకో వారానికో లోపాలు ఏంటో తీసుకెళ్లి అధిష్టానంతో మాట్లాడుతూ ఉంటే అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ అండి, చాలా సీరియస్ గా చేయాల్సిన యాక్టివిటీ. మిగతా టైం అంతా ఇతను జనంలో తిరగాలి. అట్లాగే ప్రతి చోట సభలు పెట్టడం, అందరినీ పట్టుకెళ్ళడం చేస్తే ఒక ఆర్గనైజ్డ్ కూటమిగా ఉన్నారనిపిస్తుంది. కానీ ఇతను బండి సంజయ్ ఇంప్రూవ్ అయ్యాడు కానీ పార్టీగా ఆ పోలరైజేషన్ రాదు. వాళ్ళందరూ అసంతృప్తి వల్ల అతన్ని పక్కకి తప్పించారు. వాళ్ళు చెప్తున్న భాష అది పక్కన పెడదాం, అవునా కాదా అన్న. కానీ ఇక్కడ బీజేపీ గ్రౌండ్ లెవెల్లో దీని ఇంపాక్ట్ ఏమైంది? మోడీ ఇంపాక్ట్ ఉంది. రేపు పొద్దున వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? పార్లమెంట్లో మనకు వస్తాయి.